ఇది గొప్పదా గొడ్డలు గొప్పదా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గొప్పడా సచిన్ టెండూల్కర్ గొప్పడా ఏనుగు గొప్పదా ఎలక గొప్పదా కుందేలు గొప్పదా తాబేలు గొప్పదా నువ్వు గొప్ప నేను గొప్ప చాలా సందర్భాల్లో మన కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని ఎలా పెంచుతారంటే పిన్ని కొడుకు చూడు ఐఐటి వచ్చింది నువ్వు ఉన్నావు ఎందుకు ఎదురింటి ఆంటీ లక్ష్మి ఆంటీ కొడుకు చూడు ఎంత చక్కగా చదివేసుకుని వాడు 199 మార్కులు వచ్చినాయో నువ్వు అన్నావు ఎందుకు వాడు చూడు ఎంత బాగా సంపాదిస్తున్నాడు ఎదురింటి వెంకటలక్ష్మి చూడు ఆయన వేసుకున్న గొలుసు చూడు నువ్వు ఎందుకున్నారో మగడా అలా ఆయన చూడండి సుబ్బారావు గారు జీతం కంటే గీతం ఎక్కువ వస్తుందట అలా ఆవిడకి ఎన్ని కొంటాడో పలా నాయన చూడండి రిలేషన్షిప్లో ఎంత బాగా సక్సెస్ అయిపోయాడో పలా ఆయన చూడండి మెడికల్ సీట్ వచ్చిందట అతను చూడండి నిన్న కాక మన సైకిల్ మీద ఉన్నాడు ఇప్పుడు బెంజ్ కార్ మీద వస్తున్నాడు ఇలా కంపారిజన్ చేస్తుంటారండి గొడ్డలు గొప్పదా సూది గొప్పదా గుండె సూది గొప్పదా సూది గొప్పదా సచిన్ టెండూల్కర్ గొప్పడా ఎస్ బాలసుబ్రహ్మణ్యం గొప్పడా తాబేలు గొప్పదా కుందేలు గొప్పదా ఇంకా మీ కళ్ళ మందు బోలు మందు ఉన్నారు ఎవరి గొప్ప వాళ్ళదే సూది చేసే పని గొడ్డలు చేయలేదండి గొడ్డలు చేసే పని సూది చేయలేదండి గొడ్డలి చెట్టుల్ని కొట్టల్ని చెట్టుల్ని అది నరకగలదు కర్రల్ని సకానికి స్ప్లిట్ చేయగలదు సూది చేయగలదా సూది చేయలేదు కదా సూది బట్టలను కుట్టగలదు లేదంటే చిన్న చిన్న రంధ్రాలు పెట్టగలదు లేదనుకుంటే రక్తాన్ని ఇలా కొడితే బ్లడ్ వచ్చినట్టు చేయగలదు ఆ పని గొడ్డలు చేయగలదా సూది గొప్ప సూదిదే గొడ్డలు గొప్ప గొడ్డలే ఎస్ బాలసుబ్రహ్మణ్యం చాలా గొప్పాడు సచిన్ టెండూల్కర్ కూడా ఇంకా గొప్పాడే సచిన్ టెండూల్కర్ క్రికెట్లో గొప్పాడు ఎస్ బాలసుబ్రహ్మణ్యం పాటలో గొప్పాడు ఎస్ బాలసుబ్రహ్మణ్యానికి క్రికెట్ బ్యాట్ ఇచ్చి ఆడమన్నా సచిన్ టెండూల్కర్కి మైక్ ఇచ్చి పాడమన్నా చేయగలరా చేయలేరు కదా ఎవరు గొప్ప వాళ్ళదే తాబేలు మెల్లిగా స్లో అన్స్టడీ విన్స్ ద రేస్ ఉంటుంది స్లోగా వెళ్తుంది అది అది ఎన్ని ఏళ్ళు బతుకుతుంది 300 నుంచి 400 ఏళ్ళు బతుకుతుంది కుందేలో 4-5 ఏళ్ళకి చచ్చిపోతుంది అంత స్లోగా వెళ్తుంది అని చెప్పేసి తాబేల్ని ఎలాగ నువ్వు తక్కువ అంచనా అనుకుంటావు తాబేలు భూమి మీద నడుస్తుంది అండ్ నదిని కూడా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది మరి కుందేలు నదిని ఈదగలదా కుందేలు చలాకగా పరిగెట్టేస్తుంది కుందేలు చలాకగా పరిగెడుతుందండి తాబేలు చలాకగా పరిగెత్తలేదండి తాబేలు స్లోగా వెళ్తుందండి ఇన్సల్ట్ చేయొద్దు ఇరిటేట్ చేయొద్దు దానికి చాలా గుణాలు ఉన్నాయి ఎక్కువ కాలం బతుకుతుంది అది నదిలోని ఉభయచరము అంటారు నదిలోనే ఉండగలదు భూమి మీద ఉండగలదు పిల్లల్లోని తల్లిదండ్రులు అందరూ కలిపి ఒకే ఘాటును కట్టేస్తున్నారు ఐఐటీలు ఎన్ఐటీలు మెడికల్ సీట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్నీ అందరూ ఒకటే అయితే ఇంటిగ్రిటీ దెబ్బతింటుందండి హార్మోనీ దెబ్బతింటుంది ప్రతి ఒక్కళ్ళు ఒక జీనియస్ ఉంటారు యువర్ యునీక్ నీ లాంటి నువ్వే ఉంటావు ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉండరు నీ కొడుకులు అంటాడు వాడే ఉంటాడు నీ కూతుర్లు అంటారు వాడే ఉంటాడు వాడికిలాగా నేర్చుకో వీటికిలాగా నేర్చుకో అని అంటాం ఏంటి అంటే వాడు బుర్రలాగా నీ బుర్ర నీ కొడుకు బుర్ర వాడితే నీ కొడుకు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి వేరే వాళ్ళలాగా నువ్వు ఉండవలసిన అవసరం ఏంటి నీలాగా నువ్వే ఉండు నీకు నచ్చింది నువ్వు వచ్చాయి నువ్వు సాధించాలనుకుంటే నువ్వు సాధించు యూఆర్ యూనిక్ సింగిల్ పీస్ శాంపుల్ పీస్ మాస్టర్ పీస్ భలే 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 అనుకో పాటలు పాడే సచిన్తో పాటలు పాడమంటే సచిన్ గారికి ఎంత కష్టమో ఆట ఆడమంటే ఎస్ బాలసుబ్రహ్మణ్యం కాదు బట్ ఇద్దరు గొప్పవాళ్ళే ఇద్దరు గొప్ప ఎమినెంట్ పర్సన్సే లెజెండ్స్ సూది పని గొడ్డలు చేయలేదు గొడ్డ పని సూది చేయలేదు ఎస్ సంజయ్ టెండూల్కర్ పని ఎస్పి చేయలేదు ఎస్పి పనులు టెండూల్కర్ చేయలేడు తాబేలు పని కుందేలు చేయలేదు కుందేలులాగా తాబేలు స్పీడ్కి వెళ్ళలేదు తాబేలులాగా భూమి మీద ఉభయచరంగా ఉండలేదు 400 ఏళ్ళు బతకలేదు అంచేత
నువ్వు ఏదైనా ఇంకొకలా పని చేయబోతున్నందుకు ఏం ఫీల్ అవ్వక్కర్లేదండి. నీకేదో టాలెంట్ ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, దాని మీద ఫోకస్ చేసి, దాని మీద ప్రయత్నిస్తే ఆ రంగంలో ఆ పర్టికులర్ దాంట్లో నువ్వు గొప్పవాడు అయిపోతావు. అంతే, తగ్గేదే లేదనుకో. అంతేగాని ప్రతి ఒక్కడు రియల్ ఎస్టేట్లోకి వచ్చేసి, వాడు రియల్ ఎస్టేట్కి వచ్చాడు నేను వచ్చాను, వాడు డబ్బులు సంపాదించి నేను డబ్బులు, వాడు ఐటీలోకి వచ్చాడు నేను ఐటీలు, వాడు కంప్యూటర్ సైన్స్ చేస్తాడు నేను కంప్యూటర్ సైన్స్ చేస్తాను, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు అమెరికా వెళ్ళాడు నేను అమెరికా వెళ్ళాడు, ఒక గాడిద వెళ్ళి గోతుర పడింది నేను గాడిదను నేను వెళ్ళి గోతుర పడతాను. ఇదా అంటే ఆలోచించమా, మన తెలివితేటలు లేవా, మనకు బుర్ర లేవా, పోలీసులకు పిల్లలు ఉండరా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా, వాళ్ళు ప్రేమించరా, నీకు బుర్రం లేదా, నీకు శక్తి లేదా, ఇంకొకరిని ఇమిటేట్ చేస్తావా, ఇంకొకరిలాగా నువ్వు చేయలేనందుకు బాధపడుతూ కూర్చుంటావు, ఇన్ఫ్రాటి కంపెనీకి కూర్చుంటావా, వాళ్ళతి వీళ్ళని నీ కంపేర్ చేసుకుంటూ ఎందుకు నువ్వు వెనకబడిపోతావు? జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి. వాడు చేయలేని పనులు నువ్వు చేయలేకపోతే నువ్వు చేయగలిగిన పనులు నువ్వు చేసి నిరూపించుకో. నువ్వు స్రష్టవుతావు ప్రపంచంలో, నువ్వు మాత్రమే చేయగలదని చెప్పేసి కాంపిటెంట్గా, ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, ఎక్స్ట్రాఆర్డినరీగా చేసే స్కిల్ నీ దేంట్లో దాంట్లో డెవలప్ చేసుకోగలిగితే ఇంకొక్కడు ఎవడో కూడా నీకు పోటీ రాడు, నీకు నువ్వే పోటీ, నీకు నువ్వే సాటి, నీకెవ్వరూ లేరక దరిదాపులకు రారు. ఒక రేంజ్లో నువ్వే సక్సెస్ అవుతావు, ఒక జీరో హీరో అవ్వగలుగుతావు. నీకున్న టాలెంట్ రికగ్నైజ్ నువ్వు పైకి వెళ్ళడం మానేసి ఇంకొకడు ఎవడికో టాలెంట్ ఉంటే వాడు పైకి వెళ్తుంటే వాడికిలాగా నువ్వు వెళ్ళాలని చెప్పేసి నీ వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టేసి, నీ శక్తి సామర్థ్యాన్ని పక్కన పెట్టేసి, నీ లైఫ్ను పక్కన పెట్టేసి నైఫ్తో పొడుచుకుంటున్నావు. వై? ప్రతి ఒక్కటి సినిమాలో, ప్రతి ఒక్కటి టీవీలో, ప్రతి ఒక్కటి యూట్యూబ్లో, ప్రతి ఒక్కటి ఐఐటీలు, ప్రతి ఒక్కటి మెడికల్ సీట్లు ఇవ్వా? ఇంక రంగాలే లేవా? ఇంక శక్తి సామర్థ్యాలు ఇంకెవరికి ఉండవా? లగాన్ సినిమాలో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక లోపం ఉంది ఒకడికి, వాడు కుంటి చెయ్యాడికి, వాడు వస్తే అందరూ నవ్వుతారు, వీడికేం బౌలింగ్ వచ్చి గాడిది గుడ్డు అని చెప్పేసి అతన్ని ఒక అద్భుతమైన పద్ధతిలో ఉపయోగించుకుంటారన్నమాట. అంటే ఒక లోపాన్ని కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉపయోగించుకోవడం మనకు వచ్చినప్పుడు ఆ లోపం కూడా శక్తివంతంగా మారుతుంది, అతనికి స్పిన్ వేయిస్తారనమాట. అటు బ్యాట్స్మెన్ బాల్ ఎక్కడ వస్తుంది అనుకుంటాడు, అటు స్పిన్ వేస్తాడని తెలియదు, కుంటాడు కదా అటు వెళ్ళిపోతుంది. అంటే ఒక లోపం వల్ల ఆ గేమ్ నెగ్గిందండి. ఇంపెర్ఫెక్షన్ నుంచి పెర్ఫెక్షన్ పొందడం వల్ల అది నేర్చుకోవాలి. అది అందరూ పెర్ఫెక్ట్ కాదండి, వినాయకుడిలో ఇంపెర్ఫెక్షన్ ఉంటుంది. అతను ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటే 100 సర్జరీలు చేయవలసి వస్తుంది పెర్ఫెక్ట్గా మార్చాలంటే. అయినప్పటికీ ఇంపెర్ఫెక్షన్లో కూడా పెర్ఫెక్షన్ చూపించాడు వినాయకుడు. వ్యక్తిత్వ వికాసం అని నేను గత 25 ఏళ్ళ క్రితం పుస్తకాలు రాశాను, సీడీలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, చాలా వచ్చినాయండి, ఉపన్యాసాలు కూడా ఇచ్చాను వినాయకుడు వ్యక్తిత్వ వికాసం అని. బాడీలో అన్ని అవలక్షణాలే, బట్ మంచి లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీ. ఆ లీడర్షిప్ క్వాలిటీ వినాయకుడి నుంచి నేర్చుకోవాలి. ఇంపెర్ఫెక్షన్ నుంచి పెర్ఫెక్షన్. నీకు ఎన్ని అవలక్షణాలు ఉన్నా సరే పాలు విరిగిపోతే పాడేయడండి, దూద్ పేడ చేస్తారు, రసమలా చేస్తారు, పాలకోవా చేస్తారు. మనసు విరిగిపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదండి. మనసు విరిగిపోయిందంటే నువ్వు ఏదో కావాలని కోరుకుంటున్నావు, అది నీకు రాలేదు. ఏది కావాలనుకుంటున్నావు, ఏది కావాలనుకుంటున్నావు పేపర్ మీద రాసుకొని ఆ డిప్రెషన్ నుంచి కష్టపడి లేటరల్ థింక్ తోటి, అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ తోటి, క్రిటికల్ థింక్ తోటి ఆలోచిస్తే ఒక వాల్ట్ డిస్నీ, డిస్నీ ల్యాండ్, ఒక డ్రైవర్ అండి వాల్ట్ డిస్నీ, డిస్నీ ల్యాండ్ పెట్టగలిగాడండి. ప్రపంచంలో పెద్ద స్టూడియో అది. నీ లోపాన్ని నువ్వు జయించగలిగే శక్తి సామర్థ్యాలు నీకు లేకపోవచ్చు, బట్ లోపం ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి నువ్వు ప్రయత్నిస్తే ఎన్నో రకాల అవకాశాలు నీకు వస్తాయండి. ఒక ఎలక చేసే పని ఏనుగు ఎలా చేయగలుగుతుందండి? ఎలక గబగబగబగబగా చెట్లు ఎక్కేస్తుంది, బట్ మృగంలో పెద్ద జంతువు ఏంటంటే ఏనుగు. ఏనుగు చెట్లు ఎక్కగలదటండి, ఎక్కలేదు, చెట్లు కావాల్సింటే పేగలదు అది. అంచేత అత్యంత పెద్ద సమర్థత ఉన్న ఏనుగు చెట్టు ఎక్కలేదు, చాలా చిన్నదైన ఆప్ట్రాలని పక్కన పడేసే చిట్టెలుగా
ఎక్కడ పడితే అక్కడ ఇలా దూసుకుని దూసుకుని దూసుకుపోద్దు, అది లీడర్షిప్ క్వాలిటీ అన్న. నువ్వు చిట్టలకు అని నిన్ను ఇన్సల్ట్ చేస్తే నేను చిట్టలకను కాదు లీడర్ని, దూసుకుపోగల శక్తి ఉంది, ఇన్ఫ్రియేటివ్ ఫీల్ అవ్వద్దండి. ఒక పెద్ద ఏనుగంత లెవెల్ నువ్వు లేకపోవచ్చు, నువ్వు సామాన్యుడు కావచ్చు, కులం తక్కువ కావచ్చు, రంగు తక్కువ కావచ్చు, డబ్బు తక్కువ కావచ్చు, రంగు రుచి చిక్కదని మూడు లేనివాడు కావచ్చు, ఏనుగంత స్థాయి లేకపోయినా సరే ఎలుకలాగా నువ్వు ముందుకు దూసుకోవాలే శక్తి నీకు ఉంది. నువ్వు దుమ్ము లేకుని మొదలుపెట్టాది, తక్కువ తక్కువ అని కూర్చుంటే తుక్కువ అయిపోతావు, నాకేం తక్కువ అనుకుంటే స్టార్ అయిపోతావు. నువ్వు ఎవరిలాగా ఉండద్దు, నీకులాగా ఉండు. నీ లోపాలను గమనించి దాన్ని రెక్టిఫై చేసుకుంటూ, నీ బలాన్ని గమనించి బలాన్ని పెంచుకుంటూ పోతే ఏనుగులే చేయలేని పనులు పీనుగు చేయగలదు, గొడ్డలు చేయలేని పనులు గుండు సూది చేయగలదు, తాబేలు కుందేలు లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా సరే చిన్నవాళ్ళు తక్కువ వాళ్ళు కులం తక్కువ వాళ్ళు ఇన్ఫ్రియేటర్ ఉమెన్ మరొకటి అని చెప్పేసి బాగా అనగదొక్కి తక్కువ 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 అంటే తక్కువను ఒప్పుకోద్దండి, నాకేం తక్కువ అనండి. మీ తెలివితేటలకు సమర్థతకి సాన పెట్టండి. మేమునా ఐఎమ్ దేర్, నేనున్నాను. మీరందరూ గొప్ప స్థాయికి వెళ్ళి తీరగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అది నేను నిరూపించాను 40 ఏళ్ళ నుంచి ఎంతమందిని గొప్పవాళ్ళుగా మార్చి. ఆ గొప్పవాళ్ళ లిస్టులో మీరు ఉండాలి, మీరు ఉండి తీరుతారు. నాకు ఆ నమ్మకం ఉంది, మీ మీద మీకు ఆ నమ్మకాన్ని పెంచుకోండి. మీరు గుండె సూది కావచ్చు, చిట్టెలక కావచ్చు, ఎవరైనా కావచ్చు, యూఆర్ నాట్ ఎ నార్మల్ పర్సన్, ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. గొప్పవాళ్ళు అయిపోయండి, మీ కుటుంబాన్ని బాగు చేసుకోండి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి. ఒకరిని ఫాలో అవ్వద్దు, ఒకరిని ఇమిటేట్ చేయొద్దు, ఒకరిని కాపీ కొట్టద్దు. కావాల్సింటే ఆదర్శంగా తీసుకోండి, రోల్ మోడల్గా తీసుకోండి. ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు మంచి క్వాలిటీ తీసుకుని మీకు ఉపయోగించే వాటిని తీసుకుని మీ ఓన్ పద్ధతిలో మీరు వెళ్ళండి. యునీక్గా ఉండండి, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండండి, ఎక్స్పర్ట్ అయిపోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మంది చేయమని చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఏదైనా డౌట్ వస్తే కొట్టండి, ఏదైనా చెప్పాలనుకున్నా సరే టైప్ చేయండి. ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీ వాట్సాప్ చాట్లో పెట్టండి. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలి. మీ డాక్టర్ కాంతిగా నమస్తే. ఉందిలే మంచి కాలం ముందు ముందుగా.